రజిక, కాకినాడ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అంటేనే ప్రస్తుతం మనం ఉన్న రోడ్డుపైకి ఈ అలలు కొడుతున్న పరిస్థితులు ఉండేవి. అదే ప్రస్తుతం ఏమైందేమో తెలియదు, కానీ కాస్త సముద్ర తీరం కొంచెం వెనక్కి వెళ్ళిన పరిస్థితులు అయితే దాకాలున్నాయి. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ఆకర్షణ ఈ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తీర ప్రాంతంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసే ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా చూసుకుంటే అనేక మంది ప్రతినిత్యం ఈ ప్రాంతంలో ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు. ఈ తీర ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రాళ్లపై ప్రతినిత్యం కూడా ఈ తీరానికి సంబంధించి ఈ సముద్ర కెరటలనే రోడ్డుపై కొట్టడం, ఇది ఈ ప్రాంతం అతి సుందర వనంగా కూడా పలువురు పేర్కొంటుంటారు. అయితే ప్రస్తుతం ఏం జరిగిందో ఏమో పూర్తిగా తెలియదు, కానీ సముద్రం అయితే మాత్రం వెనక్కి వెళ్ళిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో పర్యాటకుల సంగతి పర్యాటకులకు సంబంధించి వారి తాకిడి కూడా తగ్గినట్టుగా మనం చెప్పుకోవచ్చు. గతంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కలకలాడుతూ కనిపించేది. ఈ అధిక సంఖ్యలో ఇదే రాళ్లపై మనకు కనిపిస్తున్న ఈ రాళ్లపై కూర్చుని ఎంతో ఉత్సాహంగా కుటుంబాల సమేతంగా పలువురు కూడా గడిపేవారు. ప్రధానంగా ఇది కాకినాడ, ప్రధానంగా ఇది బీచ్ రోడ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే ఉప్పాడ యూ కొత్తపల్లి ప్రాంతాల మీదుగా ఇటు పిఠాపురం ఏదైతే మెయిన్ రోడ్కి వెళ్ళే రహదారి గుండా అనేక మంది రాకపోకల ప్రతినిధ్యం కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇది ఒక ఆహ్లాదకరమైన ప్రాంతం, ఆహ్లాదకరమైన సముద్రం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పర్యాటకుల తాకిడి అయితే ప్రస్తుతం అయితే తగ్గిన పరిస్థితులు కూడా దాకా, దీనికి ప్రధాన కారణం సముద్రం వెనక్కి వెళ్ళిన పరిస్థితి. కొన్ని ఏదైతే ఈ యూకొత్తపల్లి ప్రాంతంలో ప్రత్యేక ఏదైతే కొన్ని శిథిలాలు భూగర్భానికి సంబంధించిన కొన్ని శిథిలాలు కూడా బయటకు వచ్చినట్లు మనకి సమాచారం అందుతుంది. అనేక మంది ఈ ప్రాంతంలో వ్యాపారాలు కూడా చిరు వ్యాపారాలు చేసుకుంటూ వారి జీవనాన్ని కూడా కొనసాగిస్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. ఏది ఏమైనా ఉప్పాడ సముద్ర తీరం అంటేనే ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అనేక మంది ఇక్కడ ప్రతినిత్యం వస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం గతాన్ని మించి గతం మాదిరిగా ఇక్కడ ఉప్పాడ ప్రాంతంలో పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. ఉప్పాడ అంటే ఏదో ఒక సినిమా చూపించిన విధంగా రోడ్లపైకి కెరటాలు వారిపై కొడుతూ ఉన్న పరిస్థితులు అయితే ప్రతినిత్యం కనిపించేది. అయితే తీరం అయితే కొంచెం వెనకెళ్ళిన పరిస్థితి అయినప్పటికీ గత 10 రోజులుగా ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏది ఏమైనా అయినప్పటికీ కూడా పర్యాటకుల తాకిడి అయితే మాత్రం అంతంత మాత్రంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా ఉప్పాడ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సముద్రం ఎందుకు వెనక్కి వెళ్ళింది అన్నది ఎప్పటికీ తెలియని పరిస్థితి కూడా నెలకొంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఉప్పాడ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి కూడా కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. న్యూస్ 18 సూర్యప్రకాష్, కాకినాడ ఉప్పాడ తీరం నుంచి.